మతిన మత మౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గము ప్రఫలించే అన్యాయపు పాలనలో మత పిచ్చి పట్టిన మత మౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గం ప్రఫలించే అన్యాయపు పాలనను చర్చులను పోల్చుతున్న వక్ర మార్గ పెత్తనంలో క్రైస్తవులను చంపుతున్న కథాయిల కాలంలో నీతి లేని నాయకులను నిలదీసి అడుగుతున్నా అందులైన అధికారులను నిగ్గదీసి అడుగుతున్నా ఇది ఎక్కడి న్యాయమని ఇది ఎక్కడి ధర్మమని ఇది ఎక్కడి న్యాయమని ఇది ఎక్కడి ధర్మమని దేవునికి చెప్పమని మన పిచ్చి పట్టిన మత మౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గం ప్రభవించే అన్యాయపు పాలనలు రాజ్యం తప్పు చేసిన చెప్పాలి. వారు ప్రధాన మంత్రి అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా తప్పు అయితే చెప్పాలి నిలబెట్టి. బోధకులను హింసిస్తూ పాఠశాలపై ఊరేగిస్తూ మహిళల మర్మాంగాలపై మృగగాళ్ళు తాడడం చేస్తూ చూడక గర్భవతని వదలక పసివాడని దయచూపక విడనాడక నది రోడ్డున నిలువబెట్టి వివక్రము చేస్తుంటే మత చాందసవాదులే విర్రవీగిపోతుంటే సిగ్గు అవమానంతో విలపించిన తల్లి ఆ దృశ్యం తిలకిస్తూ అపరాధి సభ్య సమాజం మరి నాగర్ కర్నూలు జిల్లాలో మరి సోమగూటం గ్రామంలో బైబిల్ను తగలబెట్టిన ఉదంతం చాలా దారుణమైన విషయం. మరి ఈ విషయంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ స్పందించి అనేక మంది క్రైస్తవ సంస్థల సహకారంతో ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ మరి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి అదేవిధంగా మరి అధికారులకు అదేవిధంగా హైకోర్టు జస్టిస్కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. మరి దీనిని గమనించినటువంటి అధికారులు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం మరి క్రైస్తవుల పక్షాన నిలబడి క్రైస్తవులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మన క్రైస్తవులపై దేశంలో చాలా చాలా వివక్ష చూపిస్తున్నారు. మనం ఈ దేశంలోనే పుట్టాము, పన్ను కడుతున్నాము, దేశానికి సేవ చేస్తున్నాము, ఛారిటీలు నడిపిస్తున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, కానీ ఈరోజు మన క్రైస్తవులపై చాలా చిన్నచూపు చూపిస్తున్నారు. ఏమండి, బైబిల్ తగలబెట్టినటువంటి ఉదంతము ఒక్క మీడియాలో కూడా చూపించలేదంటే ఈరోజు క్రైస్తవులపై ఎంత వివక్ష చూపిస్తున్నారో ఈ సన్నివేశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి మీ అందరం ఒకటి జ్ఞాపకం చేస్తున్నాం, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, ఈ సింహాలు లేస్తే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా హెచ్చరిక మేము జారీ చేస్తూ ఉన్నాం. దయచేసి క్రైస్తవులని శాంతమూర్తులుగానే ఉండనియండి, వాళ్ళ రోడ్లు ఎక్కించే పరిస్థితి రాకుండా చేయాలని, మాకు న్యాయం చేసి మాపై జరుగుతున్న ఈ దాడులు, చర్చిలపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ సేవకులపై జరుగుతున్న దాడులు, బైబిల్ తగలబెట్టే ఈ ఉదంతాలు మీరు నిలిపివేయకపోతే భవిష్యత్తులో చాలా దారుణాలు క్రైస్తవుల ద్వారా చాలా ఉద్యమాలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా విన్నపాలు మీరు ప్రేమపూర్వకంగా స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలని ముగిస్తున్నాను. గగన తల తారలన్నీ ఎరుపెక్కగా